నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ జలకళ పథకం ద్వారా రైతులకు ఉచిత వ్యవసాయ బోర్లు ఏర్పాటు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే. ఎమ్మెల్యే అన్నావతిని శివకుమార్ వెల్లడి. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురంలో కన్నుల పండుగగా ప్రారంభమైన శ్రీ సత్యదేవ వ్రత మహోత్సవాలు. టిట్కో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి గతంలో కేటాయించిన లబ్ధిదారులకే ఇళ్లను అప్పగిస్తాం. ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ స్పష్టీకరణ. వైఎస్ఆర్ జలకళ పథకం ద్వారా నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలలో రైతాంగానికి ఉచితంగా ప్రభుత్వం వ్యవసాయ బోర్లు తవ్విస్తున్నట్లు ఎమ్మెల్యే అనాపతిని శివకుమార్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని కొలకలూరు, కాజీపేట, హాఫ్పేట ప్రాంతాల్లో నీటి ఎద్దడి వ్యవసాయానికి అధికంగా ఉంటుందని గుర్తు చేశారు. ఏళ్ల తరబడిగా ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆ ప్రాంత రైతాంగానికి నీటి సమస్య తీర్చలేకపోయినట్టు వెల్లడించారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ జలకళ పథకం ద్వారా నీటి అవసరత ఉన్న అన్ని ప్రాంతాల్లో ఉచితంగా బోర్లు వేసి రైతుకు నీటి లభ్యత చేకూర్చుతున్నట్టు వివరించారు. వైఎస్ఆర్ జలకళ, ఈ జలకళ అనేది ఎక్కడైతే సేద్యానికి నీరు కావాల్సి వస్తున్నాయో, వాటర్ లేక సేద్యానికి ఇబ్బందిగా ఉన్న ప్రాంతాల్లో బోర్ని వేపియాలన్న ఉద్దేశంతో వైఎస్ఆర్ జలకళ ద్వారా ప్రతి నియోజకవర్గానికి ఒక బోర్వెల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గుంటూరు జిల్లాలో 15 నియోజకవర్గాల్లో రిగ్గుల్ని, బోర్ వేసే రిగ్స్ని అలాట్ చేస్తే నేను కోరినప్పుడు మన తెనాలి నియోజకవర్గానికి కూడా ఒక రిగ్గుని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ రిగ్గు ద్వారా తెనాలి నియోజకవర్గంలో కొలకలూరులో జలకళని నేను స్టార్ట్ చేశాను. ఎక్కడైతే కొలకలూరు, ఆపేట, కాజీపేట ఈ ప్రాంతాల్లో సహజంగా నీరు తక్కువగా వస్తూ ఉందన్నమాట. ఎందుకంటే ఆ పక్కన అప్ల్యాండ్ ఉండటం వల్ల వాళ్ళు ఎక్కువగా ఈ నీరు రానియకుండా చేస్తున్నారని చెప్పి అనేక సంవత్సరాలుగా పాపం వాళ్ళు ధర్నాలే చేసేవాళ్ళ పై ఏ గవర్నమెంట్ ఉండని అంతకుముందు తెలుగుదేశంలో కానీ కానీ అక్కడున్న ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఉన్న దుగ్గిరాల దగ్గర ఉన్న ప్రాంతం రైతులు దాన్ని గండి వేయటం వలన ఈ ప్రాంతానికి అది అనేక సంవత్సరాలుగా జరుగుతుంది. సో నేనేమి తీసుకున్నానంటే మన ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగానికి అన్నింటికీ ఈ ఏదైతే 2.5 ఎకరం ఉన్న ప్రతి రైతుకి ఫ్రీగా 5 పైసల ఖర్చు లేకుండా బోర్వెల్ వేసే కార్యక్రమం పెట్టాం. అలాగే ఆ రైతుకి ఉచిత కరెంట్ కనెక్షన్ ఇచ్చే దీన్ని కూడా పెట్టాం. అంటే ఉచిత మోటార్ని కూడా ఇచ్చే ఇది చేశాం. సో ఈ వైఎస్ఆర్ జలకళ అనేది ఈ బోర్ వేసే రిగ్గు మన నియోజకవర్గంలోనే ఉంటుంది. ఏ రైతు అయినా కానీ అక్కడ వాలంటీర్ కానీ సచివాలయంలో చదివితే వచ్చి ఒకవేళ ఆ బోర్ వేసి ఆ బోర్ ఫెయిల్ అయితే ఇంకో బోర్ కూడా మళ్ళీ ప్రభుత్వమే ఏర్పాటు చేసిద్ది 5 పైసల ఖర్చు లేకుండా. చూడండి, ఇది వరకనే మాటలతోనా ఒక బోర్ని వేయటానికి రిగ్గుని ప్రతి మన నియోజకవర్గంలోనే ఉంచి రైతుకు చేసే విధంగా చేస్తున్నాం. సో ఈ వైఎస్ఆర్ జలకళ ద్వారా మన నియోజకవర్గంలో కూడా బ్రహ్మాండంగా ఎవరైతే రైతాంగానికి బోర్ కావాలో వాళ్ళందరికీ ఉచితంగా ఏపించే ఓ గొప్ప అవకాశాన్ని వైఎస్ఆర్ జలకళ ద్వారా తీసుకొచ్చాం. కొల్లిపురం మండలం తూములూరు గ్రామంలో మర్రెడ్డి సుబ్బారెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మాణం చేసిన కళ్యాణ మండపాన్ని ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్, ఎమ్మెల్సీ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్, ఎమ్మెల్సీ ఉమారెడ్డి పాల్గొని కళ్యాణ మండపంలో వినాయక విగ్రహాన్ని ఆవిష్కరించారు. గ్రామస్తులకు కళ్యాణ మండపం సేవలు వినియోగపడాలని ఆకాంక్షించారు. Yeah.
కార్తీక మాసం సందర్భంగా శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వైకుంఠపురంలో 4 ఆదివారాల పాటు శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామివారి సామూహిక వ్రత మహోత్సవాలు కన్నెల పండుగగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస గౌతమ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆదివారం దేవాలయంలో 108 మంది దంపతులచే అత్యంత వైభవంగా శ్రీ సత్యదేవ వ్రత మహోత్సవం నిర్వహించారు. ప్రతి ఏటా కార్తీక మాసంలో సామూహిక వ్రత మహోత్సవాలు 4 ఆదివారాల పాటు గత 21 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. దీనిలో భాగంగా ఈ ఏడాది శ్రీ సత్యదేవ వ్రత మహోత్సవాలు నిర్వహిస్తున్నట్టు వివరించారు. ఈ పూజల్లో పాల్గొనే భక్తులకు కోటి దీపోత్సవంలో పాల్గొనే అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఉప్పల వరదరాజులు, కార్యనిర్వహణాధికారి ఎన్ శ్రీనివాస్ రెడ్డి తదితరులున్నారు. కార్తీక మాసంలో గత 21 సంవత్సరాల నుండి ప్రతి ఆదివారం సామూహిక సత్యనారాయణ స్వామివారి వ్రతాలు నిర్వహించడం జరుగుతున్నాయి. ఇది 22వ సంవత్సరం. ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఆదివారం 108 మంది దంపతులకి తక్కువ కాకుండా మొదటి వారం, రెండో వారం, మూడు, మొత్తం 4 ఆదివారాల్లో కూడా సామూహిక వ్రతాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ వ్రతాల్లో కేవలం 800 రూపాయలు చెల్లించిన వారికి పూజా సామాగ్రి, ప్రసాదాలు, రూపు, శేషవస్త్రం, పూజానంతరం దంపతులకు అన్నప్రసాద వితరణ కూడా దేవస్థానం వారిచే నిర్వహించబడుతుంది. ఈ సంవత్సరం కరోనా ప్రభావం వల్ల అన్నప్రసాదాలు పార్సిల్ ఇవ్వటం జరుగుతుంది. ఎక్కడ అన్నదానం చేయకూడదు కాబట్టి అందుకని 4 రకాల ప్రసాదాలు ఈ వ్రతాల్లో కూర్చున్న దంపతులకు ఇవ్వటం జరుగుతుంది. ఇలా ఇంకా 3 ఆదివారాలు సామూహిక వ్రతాలు నిర్వహించబడతాయి. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఈ 4 ఆదివారాల్లో 600 మంది పైచులకు ఈ వ్రతాల్లో పాల్గొనటం, స్వామివారి కృపకు పాత్ర అవ్వటం జరుగుతూ ఉంది. ప్రత్యేకించి ఈ సంవత్సరం కార్తీక మాసం ప్రారంభం. తెనాలి కోవిడ్ హాస్పిటల్ హెల్త్ బులెటిన్ను ఆదివారం వైద్యశాల మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం సనత్ కుమారి మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ట్రయేజ్ ఓపీ 12, కోవిడ్ ఓపీ 24, పాజిటివ్ పేషెంట్స్ 79, అడ్మిషన్స్ 10, డిశ్చార్జీలు 10, ఖాళీ బెడ్స్ 141, కరోనా నిర్ధారణ పరీక్షలు 3, గర్భిణీలకు చేపట్టిన కరోనా పరీక్షలు 6గా వెల్లడించారు. జానపదాల రసరాజు కొసరాజు పునరవలోకన సభ 29వ తేదీ ఆదివారం 10:30 గంటలకు స్థానిక ప్రజ్వలిత కార్యాలయంలో నిర్వహించనున్నట్లు ప్రజ్వలిత వ్యవస్థాపక అధ్యక్షుడు నాగళ్ల వెంకట దుర్గాప్రసాద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 350 సినిమాలకు పైగా వేలాది పాటలు రచించిన జానపదాల రసరాజు కొసరాజు పునరవలోకన సభను ఈ నెల 29వ తేదీ ప్రజ్వలిత సంస్థ ఆధ్వర్యంలో అట్టహాసంగా నిర్వహిస్తున్నట్టు స్పష్టం చేశారు. కళారత్న డాక్టర్ బి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొని సభలో ప్రసంగించనున్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో డి కృష్ణారావు, జి దుర్గాప్రసాద్, రామలింగేశ్వరుడు, కన్నెగంటి మధు, ఆర్ఎన్బి రాజు, మేకతోటి ప్రభాకర్, పాలాక్షుడు భాస్కర్ రెడ్డి తదితరులున్నారు. ప్రజ్వలిత ప్రతి నెల నిర్వహిస్తున్నటువంటి తెనాలి సాహితీ స్రవంతిలో భాగంగా ఈ నెల 29 ఆదివారం పొద్దునపూట 10:30 గంటలకి ప్రజ్వలిత కార్యాలయంలో కొసరాజు రాఘవయ్య పునరవలోకన సభ, డాక్టర్ బోసరపల్లి వెంకటేశ్వర గారు కళారత్న ఆయన ప్రసంగిస్తారు. అలాగే కొసరాజు గారి గురించి అందరికీ తెలుసు, ఆయన 350 సినిమాల్లో వేల కొలది పాటలు రాశారు. 12వ ఏటే అవధానంతో ఆయన సాహితీ ప్రయాణం మొదలైంది. అలాగే రైతు పత్రిక, ప్రజామిత్ర లాంటి పత్రికల్లో ఆయన సంపాదకులుగా పనిచేశారు మద్రాసులో. ఆ క్రమంలో ఆయనకి సముద్రాల గారితో, గోడవల రామబ్రహ్మ గారితో పరిచయం అయింది. ఆయన మొదటి చిత్రం రైతు బిడ్డ, దాంట్లో ఆయన హీరోగా రచనగా కూడా పనిచేశారు. తర్వాత వాహిని వారి పెద్ద మనుషుల్లో ఆయన రచయితగా, కంప్లీట్ రచయితగా పాటలు మాటలు అన్నీ రాయటం జరిగింది. అక్కడి నుంచి ఆయన సినిమా ప్రపంచంలో ఆయన ధృవతారగా వెలుగొందారు. ఆయన గురించి చెప్పాలంటే జాలాది గారి మాటల్లో ఇప్పుడు చిన్న విరామం.